ఏదైతే ఈ రాష్ట్రంలో గాడిద పైన పరిపాలన ఏదైతే ఉందో అలాగే తిష్టవేసిన ఈ యొక్క పరిపాలన అయితే ఉందో అలాగే ఈ మహిళలపై అత్యాచారాలు అయితే జరుగుతున్నాయో లేకపోతే ఈ జగన్ రెడ్డి యొక్క దోపిడీ అయితే ఏదో లేకపోతే ఈ ఇసుక స్కాము ల్యాండ్ స్కాము ధరల బాధుడే బాధుడు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటి నుంచి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఇవన్నీ చేయడం తప్పితే నేను ఒకటే చెప్తున్నాను ప్రజలందరూ గమనిస్తున్నారు అందరు తెలుసు ఒకటే రావాలి నేను చెప్పేది అదేంటనే ఒక నేను కోరుకునేది ఒకటే ప్రజల్లో విప్లవం రావాలి బయటికి రావాలి ఆనాడు రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు ప్రపంచంలోనే అసలు ఎవరు చేయని పథకాలను తీసుకొచ్చారు అలాగే ఎన్నో ప్రాజెక్టులు ఆయన ఆయన ప్రారంభించడం జరిగింది తెలుగు గంగ అయితేనేమి మార్చుకు పత్రికలు ఎన్నో ఉన్నాయి హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి లేకపోతే గాలేరు నగరి అయితేనేమి ఇటువంటి ప్రాజెక్టులు అన్నిటికీ ఆయన మార్చు పత్రికలు మధ్యలో ఏమో ఈ జలయజ్ఞం ధనయజ్ఞంగా ఎలా మార్చారో మీకు తెలుసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఇప్పుడేమో ఈ పోలవరం దాని గురించి చూసేయలేదు ఏం చూపిస్తారు పర్యాటకులు వస్తే చనిపోయిన చంపేసిన అమరావతిని చూపిస్తారా లేకపోతే పోలవరాన్ని చూపిస్తారా మొన్న ఏదో పెద్ద ఇండస్ట్రియల్ కాంక్లేవ్ జరిగిందని షూట్ వేసుకున్నాడు ఆడు ఎవడు అమర్నాథని అందరూ ఏదైతే వాళ్ళు అన్నారో ఈ అమరావతి ఎవరైతే నిరాహార దీక్షలు చేస్తున్నారో ధర్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు అమరావతి ఒక పెద్ద గ్రాఫిక్స్ అన్నారు ఇవాళ నేను అడుగుతున్నాను అదే ఇండస్ట్రియల్ కాంక్లేవ్ వచ్చిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కాదా మేము కాదు మీరు తీసుకొచ్చారు మీ పెట్టుబడి లేదు చెప్పమంటున్నాం మేము ఎంఓయూ ఉంది ఎంఓలు ఉంటాయి సంతకాలు పెడతారు ఎంఓయూ చూపించమంటే ముందు ప్రవేశపెట్టరు అసెంబ్లీలో మరి ఎంత పెట్టుబడులు వచ్చినాయంటే చెప్పరు అంత నియంతృత్వ పరిపాలన ఇక్కడ ఆనాడు నాన్నగారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఈ రాష్ట్రాన్ని తెలుగు వారికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు అదంతా మనం మళ్ళీ తిరిగి 82-83 రోజులు మీరు గుర్తు చేసుకోవాలి ఇప్పుడున్న యువత యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశం ఒక మహాశక్తి యువత ఇవాళ ఆ యువత ఇవాళ నిర్వీర్యమైపోయి అసలు ఉపాధి లేక ఉన్న సంస్థలు కూడా కూలగొడుతున్నారు ఉన్న వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు రాష్ట్రాన్ని వదిలేసి ఉపాధి లేక వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచక ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు ఆ రోజు దీనికోసం కూడా వేరే డైవర్షన్ వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు దాంట్లో రకరకాల అది ఐటీ కావచ్చు లేకపోతే ఒక కార్పెంటర్ కావచ్చు ప్లంబర్ కావచ్చు అటువంటి అందరికి కూడా వారి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ఎవరు ముఖ్యమంత్రి ఓన్లీ పాలసీ మేకర్ ఇది చేయాలనుకుంటానంటాడు దాన్ని అమలు చేయాల్సింది ఎవరు సెక్రటరీలు అప్పుడు ఫైనాన్స్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు అజయ్ కలాం రెడ్డి ఆయనే ఇది తీసుకొచ్చాడు ప్రపోజల్ చంద్రబాబు నాయుడు గారికి బాగుంటుందని నిజంగా చాలా బాగుంటుంది అందరికి ఉపయోగపడుతుందని ఇమీడియట్గా క్యాబినెట్లో దాన్ని ఆమోదం పొందింది ఇది కూడా రోడ్డు కూడా ఆమోదం పొందింది కదా క్యాబినెట్లో మరో రోజు ఎవరు ఎందుకు దాన్ని ఏదో ఏదంటే పిఎల్ అదే ఒక కంపెనీకి లేకపోతే హెరిటేజ్ కోసం ఈ ఎలివేషన్ని డైవర్ట్ చేశారని ఎందుకో అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఏం జరగంది మొత్తం ఎంత గుంటూరులో 29 గ్రామాలు 17 గ్రామాలు అలాగే కృష్ణా జిల్లాలో 12 గ్రామాలు 29 గ్రామాలు బ్రహ్మాండంగా ఒక గ్రీన్ ఫీల్డ్ ఒక హైవే మొత్తం 8 ఫ్యూచర్ లేకపోతే 10 లేన్లతో నిర్మించాలని అనుకున్నప్పుడు ఇష్ట వచ్చాడు జరగని దాన్ని వీళ్ళు ఏదో జరిగిపోయింది అసలు కేసీఆర్ ఏంట ఒక ఎవడో కంప్లైంట్ చేయాలి ఎవడు కంప్లైంట్ చేయాలా ఎవడు చేశాడు ఇక్కడ 1200 మంది ఏదో వాళ్ళ పొలాలు వాళ్ళ భూముల గురించి చేశారు వాటి కూడా స్వీకరించాం 1200 మంది లెక్కలోకి రారు 29 గ్రామాలు చూసుకుంటే జనాభాలో అయినా ఒక పద్ధతి ఉందని అప్పుడు సి మరి అసెంబ్లీ ఆమోదం పొందింది సిడిఆర్ సిఆర్డిఏమో చట్టం చేసింది మరి అప్పుడు అసెంబ్లీలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారుగా
మరి సిఐడి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు వేయాలిగా. ఎంతమందిని విచారించింది? వాళ్ళని విచారించింది. ఏమిటని చెప్పాను పేర్లు? అచ్చా కలాం రెడ్డి అను, అచ్చా ప్రేమచంద్ర రెడ్డి అని, పివి సురేష్ అని వీళ్ళందరం చేసింది. వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. వాళ్ళు అది వాళ్ళు ఇంకా అధికార బాధ్యతలు చేపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గిరిజ చేరే ఈడీ చేత తెలుసు వాళ్ళకి. అసలు ఏం లేదు దీంట్లో అని ఏదో మానసికంగా దెబ్బతిద్దాం ప్రజాదరణ ఆయన సభలకి ప్రజాదరణ చూసి, లేకపోతే మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆయన చేస్తున్న యువగణం ప్రోగ్రాం చూసి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక కక్ష సాధింపుగా చేయడం తప్పితే ఇందులో జరిగేది ఏమి లేదు. వీళ్ళు వెంట్రుకు కూడా పెకలేరు, ఆయన పిక్క మీద వెంట్రుకు కూడా పెకలేరు. ఛాలెంజ్ ఒకటే, ఇటువంటి కేసులకి అరెస్టులకి భయపడే రకం కాదు. ఏమో జైలుకి కేసులకి జైలుకి వాళ్ళు భయపడాల్సిందేమో కానీ మేం భయపడాల్సిందేమి లేదు. అసలు భయపడినాడు దేవుడికే భయపడ్డాడు, నీతిగా ఉన్నాడు దేవుడికే భయపడ్డు, అవినీతి చేయనాడు దేవుడికే భయపడ్డు. ఇవన్నీ మేము పట్టించుకోం. మా కార్యాచరణ జేఏసీ ఉంది, మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యాచరణ పార్టీ యొక్క ఏంటి మిగతా నాయకులందరూ కూడా మన సంఘీభావాన్ని తెలుపుతున్నారు. పార్టీ మన ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ పాత్రకి వెళ్ళినాను, మీ నోళ్లు ముగించేశారు. ముంచడం అంటే మీరు ఏదైనా రాస్తే మీ మీద కూడా దాడులు చేయడం. పోలీసులు ఉన్నారు, వాళ్ళు చాలా సిగ్గేస్తుంది పాపం. మనం చూస్తే చాలేస్తుంది వాళ్ళకి. డిఏలు కట్ చేస్తారా? వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? ఏజెన్సీ ఏరియాలేమో నెగ్జైట్ లేరని ఏజెన్సీ అలౌన్స్ కట్ చేస్తారు. కానీ సీఎం వెళ్తే మాత్రం ఓ వేల మంది పోలీసులు ఉండాలి అక్కడ. వాళ్ళకి వీక్లీ ఆఫ్ అన్నారు. నిన్న కూడా బుగ్గన్న అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు, మా వీక్లీ ఆఫ్ అద్భుతంగా అది జరుగుతుంది. అడగండి పోలీసులు, అడగండి ఇస్తున్నారా? అలాగే వాళ్ళు అంత బాధ అంత చెప్పుకుని తప్పదు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. కానీ అదే మన ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకేమో పిఆర్సీకి మన డిఏ గెలిపాడు. ఇప్పుడు అప్పుడే ఉన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మేము ఈ ఏమంటాం మనం జిపిఎస్ ఓపీఎస్ మద్దతు ఇస్తాం, జిపిఎస్ తీసేస్తాం అన్నాడు. ఇప్పుడు జిపిఎస్ కి డిఏ గెలిపాడు, అంటే డిఎల్ సున్నా అవుతుంది. వాళ్ళకి ఇచ్చేది 23%. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 43 ఇచ్చారు వాళ్ళకి ఫిట్మెంట్, మళ్ళీ ఇస్తా ఉన్నారు 45 ఇస్తామని చెప్పారు, ఇంకా 2% ఎక్కువ ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి మీరు కూడా ప్రజల్లో మమేకం రావాలి. వాడేవాడు చెప్పాడు కదా అని కాదు, మీకు మీరు ఉండి డ్యూటీ చేయాలని చెయ్యండి. మీ డ్యూటీలు మీరు చేయండి. ఇక మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేంత పోరాడతాం. ఓ పోరాటంలో మీరు కూడా భాగం కావాలి, ప్రతివాడి బాధ్యత అది. ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నడితే చెప్తారు వాళ్ళు, లాంటి జులుం చూపించండి కాదు చూపించండి. మీకు తెలుసు లోపల మీరు అణగదొక్కునే ఒక ఎప్పుడో వస్తారు, మీరు కూడా పేలుతారు, ఒక విస్ఫోటకం జరుగుతుంది. సో అదే ఇక నేను హెచ్చరిస్తున్నాను వీళ్ళకి, త్వరలోనే ఉంది మీకు అంతిమ యాత్ర. అదే రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. మీ ఓటమి ఖాయం, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.